హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజా అండ్ బ్లాగ్స్. ఈరోజు సున్నుండలు తయారు చేద్దాము. చాలా హెల్దీ రెసిపీ అండ్ చిన్నపిల్లల కానించి ఓల్డ్ పీపుల్స్ వరకు ఇది చాలా యూస్ఫుల్ లడ్డు ఇది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, బోన్స్ వీక్ అయినా స్ట్రాంగ్ అయినా ఇలాంటివి వస్తుంటే. సో నేను ఆల్రెడీ ఇవి మినపప్పు వేయించుకొని పెట్టుకున్నాను 1 కప్. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇలాగ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మినపప్పు. సో నేను కొంచెం బౌల్లోకి తీసుకొని కొంచెం ఆల్రెడీ మిక్సర్లోనే పెట్టుకున్నాను. ఇందులో బెల్లం వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బెల్లంతో తయారు చేస్తున్నాం అన్నమాట. బెల్లం మంచిది కదా, ఐరన్ కూడా షుగర్ కంటే బెల్లం. సో అందుకని నేను బెల్లం యూజ్ చేస్తున్నా. ఇలాగ పిండిలోనే బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. డైరెక్ట్ బెల్లం పడితే అది ఉంటలాగా అయిపోతుంది, మిక్సీ పడదు. అందుకే ఆల్రెడీ పిండిలోనే మనం ఇలా పట్టాము. సో ఇదంతా మిగతా పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ కూడా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇలాగ మొత్తం మిక్స్ చేసుకుందాం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలకు చాలా మంచిది, పెరిగే పిల్లలకు బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఇలాగ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇలాగ బాగా మిక్స్ చేసుకుందాం దీంతో. ఈ పొట్టు పప్పుతో చేస్తేనే చాలా హెల్దీ ఉంటుంది, ఎందుకంటే ఆ పొట్టులోనే విటమిన్స్. సో మినపప్పు కంటే, ప్లెయిన్ పప్పు కంటే ఇది బెస్ట్. సో చూడ్డానికి కలర్ ఇలాగా బ్లాక్గా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నేను ఆల్రెడీ నెయ్యి కరగబెట్టాను. ఇలాగ 1 కప్ వేస్తున్నాను. సో నెయ్యి బాగా కాలుతుంది కాబట్టి మనం స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక పెద్ద కప్పు మినపప్పు తీసుకుందాం, అంటే 1/2 కిలో మినపప్పుకు అదే కప్పులో 1/2 బెల్లం తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే 1/2 ఈ నెయ్యి తీసుకున్నాను. కప్పు మినపప్పు, 1/2 కప్ బెల్లం, 1/2 కప్ నెయ్యి సరిపోతుంది. ఇలాగ మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి చిన్న చిన్న బాల్స్గా ఇలాగ రెడీ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే. సో నాకు ఈ సున్నుండలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగే మనం మిగతా అవి కూడా ఇలా బాల్స్ లాగా తయారు చేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్. సో ఇలాగ 1 బై 1 అన్ని సున్నుండలు రెడీ చేసుకుందాం. సో చాలా సింపుల్గా సున్నుండలు రెడీ అయిపోయాయండి. చూడండి, బెల్లంతో చేస్తేనే చాలా హెల్దీ రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగ బెల్లంతో, చాలా టేస్ట్ ఉంటుంది షుగర్ కంటేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో సున్నుండలు.